వల్ల మనకి కరోనా అనేది చాలా వ్యాప్తి చెందకుండా ఈరోజు అడ్డుకట్టేశారు. వీళ్ళందరికీ కూడా మనకి మంచి ముఖ్యమంత్రులు మంచి ప్రధానమంత్రి ఉండటం వల్ల ఈరోజు చాలా వరకు కంట్రోల్ అయిందని నేను అనుకుంటున్నాను. అట్లాగే మన ఇండియాలో ఉన్న పద్ధతులు, సపోజ్ మనకి గాలి అంటే గాలి కలుషితం అయిపోయింది, అట్లాగే వాటర్ కలుషితం అయిపోయింది, అట్లాగే ప్రతి ఒక్కటి కూడా కలిసి భూమి కలుషితం అయిపోయింది. ఈ అన్నిటిని మనం తట్టుకొని మనం జీవించాలి అంటే వీటితోటి మనం అనుబంధం, మన బాడీకి దీన్ని అటాచ్మెంట్ చేసుకోవాలి. అంటే అటాచ్మెంట్ చేసుకునే కొన్ని ఎక్సర్సైజులు మన పూర్వీకులు మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఆలోచించి మెడిసిన్స్ లేకపోతే ఎలా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ కొన్ని విద్యలు చెప్పి మనం ఈరోజు చాలా ఆరోగ్యకరంగా ఉండడానికి అది చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే చాలామంది ఈరోజు రేపు భవిష్యత్తులో ఈ కరోనా కంట్రోల్ అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఈ కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మన ఇండియాలో ఉన్న కరాటే మాస్టర్లు అవ్వచ్చు, కుంఫూ మాస్టర్లు అవ్వచ్చు, లేకపోతే యోగా మాస్టర్లు అవ్వచ్చు, రకరకాల ఫిట్నెస్ మాస్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు మనం అందరూ కలిసికట్టుగా ఉండి ఒక తాటి మీదకి వచ్చి ఈ ఎక్సర్సైజులు అనేది మన ఇండియన్ ఎక్సర్సైజులు అనేది మనం చెప్పగలిగితే ఇంకా ముందుకు వెళ్ళి ఈరోజు ప్రపంచం అంతా ఇటువైపు చూసేటట్టు గొప్పగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి మన దేశానికి ఉన్న ఎక్సర్సైజ్ తేడా ఏంటి సార్? అంటే ఎక్సర్సైజ్లన్నీ ఒక రకం కావా? కాదు, ఇప్పుడు మన కంట్రీలో ఉండే ఎక్సర్సైజ్లు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా శాస్త్రంతో అటాచ్మెంట్ అయ్యి, ఈ శాస్త్రం అనేది ఎట్లా అటాచ్మెంట్ అయ్యి ఉంటుందంటే, సపోజ్ మనం ఒక గుడికి వెళ్తాం,